ఎడ్యుకేషన్ మరియు స్కాలర్షిప్ తో చదవాలనుకుంటున్నారా అయితే విదేష్ కన్సల్ట్ ని సంప్రదించండి మరణ శిక్ష అమలు పలు రకాలు అనే సంగతి తెలిసిందే ఇందులో కొన్ని ఉరి వేసి చేస్తే మరికొన్ని దేశాల్లో తుపాకీతో బహిరంగంగా కాల్చి కూడా మరణ శిక్ష అమలు చేస్తూ ఉంటారు ఈ సమయంలో తాజాగా అమెరికాలో నైట్రోజన్ గ్యాస్ ప్రయోగం ద్వారా దోషికి మరణ శిక్ష అమలు చేశారు అయితే ఇలాంటి శిక్ష అమలు చేయడం ఇది రెండోసారి ఇటీవల నైట్రోజన్ గ్యాస్తో దోషికి మరణ శిక్ష అమలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే అయితే తాజాగా ఈ పద్ధతిలో రెండోసారి శిక్ష అమలు చేశారు పని ప్రదేశంలో ముగ్గురిని చంపిన కేసులో దోషిగా తేలిన మిల్లర్ అనే వ్యక్తికి అలబామాలో ఈ శిక్ష అమలు చేశారు దక్షిణ అలబామా జైల్లో పని ప్రదేశంలో ముగ్గురిని చంపిన కేసులో దోషిగా తేలిన అలాన్ యుగేని మిల్లర్ ముఖానికి అధికారులు మాస్క్ బిగించారు అనంతరం ఆ మాస్క్ ద్వారా లోపలికి నైట్రోజన్ గ్యాస్ను పంపించడం మొదలుపెట్టారు దీంతో రెండు నిమిషాల్లోనే మిల్లర్ కింద పడిపోయాడు అనంతరం మరో ఆరు నిమిషాల తర్వాత తుది శ్వాస విడిచాడు ఈ నేపథ్యంలో స్పందించిన అధికారులు మొత్తం ఎనిమిది నిమిషాల్లో మరణశిక్ష అమలు చేసినట్లు వెల్లడించారు అనంతరం అతడి మరణాన్ని ధృవీకరించారు తాజాగా అల్బామాలో నైట్రోజన్ గ్యాస్తో మరణశిక్ష అమలు చేసిన నేపథ్యంలో గతంలోనూ ఒక్క వ్యక్తికి తొలిసారి ఈ తరహా శిక్షణ అమలు చేసిన విషయం చర్చకు వచ్చింది ఈ ఏడాది జనవరిలో హత్య కేసులో నిందితుడైన కెన్నెత్ స్మిత్కి తొలిసారి దీన్ని అమలు చేశారు వాస్తవానికి ఈ తరహా మరణశిక్ష అమలుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఇదే సమయంలో ఈ తరహా శిక్ష అమలుపై స్మిత్ తరపు న్యాయవాదులు సుదీర్ఘంగా పోరాడారు అయితే ఈ పోరాటానికి న్యాయస్థానంలో ఊరట లభించలేదు మరోపక్క ఈ శిక్ష అమలు సమయంలో అతడు నరక యాతను అనుభవించినట్లు మృతుడి బంధువులు ఆరోపించారు డెలివరీ ట్రక్ డ్రైవర్గా పనిచేసే మిల్లర్ అనే వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టు ఐదున అతడు పనిచేసే కంపెనీకి వెళ్లి ఇద్దరు తోటి ఉద్యోగులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి చంపేశాడు అనంతరం గతంలో అతడు పనిచేసిన ఆఫీసుకు వెళ్లి అక్కడ ఓ ఉద్యోగిని కాల్చి చంపేశాడు అయితే తోటి ఉద్యోగులు తనపై వదంతులు సృష్టిస్తున్నారు అనే అనుమానంతో ఈ హత్యలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది దీంతో ఈ కేసుపై లోతైన విచారణ జరిపిన అనంతరం న్యాయస్థానం అతడికి మరణశిక్ష విధించింది అయితే రెండు వేల ఇరవై రెండులోనే అతడికి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి మరణశిక్ష అమలు చేయాలని అధికారులు భావించినప్పటికీ నరాలు దొరక్కపోవడంతో అది ఫలించలేదు ఈ నేపథ్యంలో తాజాగా నైట్రోజన్ గ్యాస్తో ఆ శిక్షను అమలు చేశారు